తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు 72వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో జరిగాయి. కడప జిల్లా బద్వేలు తెదేప పట్టణ అధ్యక్షులు గుర్రంపాటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పార్టీ శ్రేణుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమానికి అట్లూరు మండలం తెదేప అధ్యక్షులు పి మల్లికార్జున్ రెడ్డి, బద్వేలు రూరల్ మండల తెదేప అధ్యక్షులు బస్సిరెడ్డి రవికుమార్ రెడ్డి, గోపవరం మండల తెదేప అధ్యక్షుడు కె సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా బర్త్డే కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు చంద్రబాబుకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థించినట్టు ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ తిరిగి అభివృద్ది దిశగా ప్రయాణించారంటే చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని వెంగళరెడ్డి పేర్కొన్నారు. అనంతరం స్థానిక సిమ్మాక్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మిత్తికాయల రమణ యాదవ్, తెదేప సీనియర్ నాయకులు ఉట్ల సుబ్బారామయ్య, నరసింహనాయుడు, బయ్యన్న, సింగరయ్య యాదవ్, రాష్ట మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా, నాయకులు వడ్లపూటి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు మధ్యాహ్నం కన్నవా.